चिल्ड्रन बहुपदुल्लो रेंडो रोज क्लास की तिरिगी स्वागतम निन्न मनं बहुपद अंटे एंटी इच्चिन बीजी समासं बहुपद अवुतुंदा लेदा अलागे बहुपद योक्क परिमाणं एला कनुक्कुंटामु गुणकालनु एला तेलुसुकुंटामु परिमाणालनु बट्टी बहुपदुल्लो रकालु पदाल संख्यनु बट्टी बहुपदुल्लो रकालु शून्य विलुव गुरिंचि तेलुसुकुन्नां ई रोजु इंकोंचें डीटेल गा शून्य विलुव गुरिंचि तेलुसुकोनि कंटिन्यू चेद्दामम्मा क्लास इक्कड़ मनकि अभ्यासंलो ओक लेक्क चूद्दाम रेंडो अभ्यासंलो p of x is equal to x square minus 1 x is equal to plus or minus 1 अंटे इक्कड मनकि रेंडु विलुवलु इच्चाडु ओकटि प्लस विलुव प्लस ओकटि इंकोकटि माइनस ओकटि ई रेंडिट्लो एदि इच्चिन बहुपदिकि शून्य विलुव अवुतुंदि अन्नाडु शून्य विलुव अव्वालि अंटे मन की वीटिनी प्रतिक्षेपिंचिनप्पुडु शून्यं रावाली अंटे सुन्ना रावाली अप्पुडे मनं वीटिनी शून्य विलुवलु अनि चेप्तां चूद्दां फस्ट इच्चिन बहुपदिनि रासुकुंदां p of x is equal to x square minus 1 इप्पुडु नेनु x is equal to plus 1 नि तीसुकुंटुन्ना plus 1 minus 1 अनि चेप्पुकुन्नां कदा नेनु plus 1 नि प्रतिक्षेपिस्तुन्ना x ఉన్న చోటల్లో ఇప్పుడు మనం ఏం ప్రతిక్షేపించాలి 1 సో 1 స్క్వేర్ మైనస్ 1 1 స్క్వేర్ అంటే అర్థం ఏంటమ్మా 1 ని 2 సార్లు వేసుకొని మల్టిప్లై చేయాలి ఒక్కొక్కటి 1 1 మైనస్ 1 ఎంత 0 నెక్స్ట్ మైనస్ 1 దగ్గర ఇక్కడ మనకి 1 ని ప్రతిక్షేపిస్తే 0 వచ్చింది కాబట్టి 1 ని ఏమంటారు ఈ p of x కు అంటే ఇచ్చిన బహుపదికి శూన్య విలువ అని చెప్పొచ్చు 1 ని ఇచ్చిన బహుపదికి శూన్య విలువ అని మరి మైనస్ 1 కూడా అవుతుందో లేదో చెక్ చేద్దాం p of x is equal to x square minus 1 ఇప్పుడు మనం x కు బదులుగా ఏం ప్రతిక్షేపించాలి మైనస్ 1 సో x ఉన్న చోటల్లా మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇక చూడండిమా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒక్కొక్కటి 1 1 మైనస్ 1 1 మైనస్ 1 అంటే 0 ఇక్కడ మనం p ఆఫ్ మైనస్ 1 తీసుకుంటే ఆన్సర్ ఎంత వచ్చింది 0 సో మైనస్ 1 ని ఏమని చెప్పొచ్చు మైనస్ 1 ని కూడా ఇచ్చిన బహుపదికి శూన్య విలువ అని చెప్పొచ్చు ఓకే మనకి ఎప్పుడైతే 0 ని ఇస్తాయో ఆ విలువని అంటే మనం దేన్నైతే ప్రతిక్షేపిస్తే ఇచ్చిన బహుపదిలో దేన్నైతే ప్రతిక్షేపిస్తే 0 వస్తుందో ఆ విలువని ఏమంటారు అంటే శూన్య విలువ అంటారు ఇక్కడ మనకి ప్లస్ 1 శూన్య విలువే అయ్యింది మైనస్ 1 కూడా శూన్య విలువే అయ్యింది నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దామమ్మా ఇంకో ప్రాబ్లం చూద్దామమ్మా f of x is equal to 3x square minus 1 x వాల్యూస్ మనకు ఒక 2 ఇచ్చాడు minus 1 by root 3 2 by root 3 ఈ రెండిట్లో ఏది ఇచ్చిన బహుపదికి శూన్య విలువ అవుతుంది అనేది చెక్ చేయమన్నాడు సో చూద్దాం f of x is equal to 3x square minus 1 ముందు minus 1 by root 3 ని ప్రతిక్షేపిద్దాం 3 into x ఉన్న చోటల్ల minus 1 by root 3 పెట్టమని అర్థం सो माइनस वन बाय रूट थ्री होल स्क्वेयर माइनस वन
త్రీ ఇంటూ ఇక్కడ మైనస్ వన్ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి మైనస్ వన్ బై రూట్ త్రీ ఇంటూ మైనస్ వన్ బై రూట్ త్రీ రెండు సార్లు వేసుకొని ఇంటూ చేయండి అని అర్థం పైన ఘాతాంకం ఎంతైతే ఉందో అన్ని సార్లు ఇంటూ చేసుకోవాలి బేస్ లో ఉన్న నెంబర్ ని సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ రెండు భిన్నాలు భిన్నాలు కాబట్టి లవాన్ని లవంతో హారాన్ని హారంతో ఇంటూ చేస్తాం ఒక్కొక్కటి ఒకటి బై రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అనొచ్చు లేదా రూట్ నైన్ అని కూడా అనొచ్చు త్రీ త్రీ జా నైన్ లేదా ఇది రెండు సార్లు ఇంటూ అయింది కాబట్టి రూట్ త్రీ హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ ప్లస్ వన్ బై రూట్ నైన్ వాల్యూ ఎంత త్రీ సో త్రీ ఇంటూ వన్ బై త్రీ వచ్చింది మనకి మైనస్ వన్ ఇక్కడ త్రీ లవంలో ఉంది ఇక్కడ త్రీ హారంలో ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి మనకేం మిగిలిందమ్మా ఒకటి మైనస్ ఒకటి ఒకటి మైనస్ ఒకటి ఎంత సున్నా ఇప్పుడు మనం మైనస్ వన్ బై రూట్ త్రీ ని ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా సున్నా వచ్చింది కాబట్టి మైనస్ ఒకటి బై రూట్ త్రీ ని ఏమని చెప్పొచ్చు మైనస్ ఒకటి బై రూట్ త్రీ శూన్య విలువ అవుతుంది నెక్స్ట్ టూ బై రూట్ త్రీ కూడా అవుతుందో లేదో చెక్ చేద్దాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి ఇచ్చిన బహుపదిని రాద్దాం త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఇప్పుడు ఏం ప్రతిక్షేపిద్దాం టూ బై రూట్ త్రీ ఎఫ్ ఆఫ్ టూ బై రూట్ త్రీ త్రీ ఇంటూ టూ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ వన్ మళ్ళీ టూ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దామమ్మా టూ బై రూట్ త్రీ ఇంటూ టూ బై రూట్ త్రీ టూ టూ జా ఫోర్ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ రూట్ త్రీ హోల్ స్క్వేర్ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోయింది ఏం మిగులుతుంది మనకి ఫోర్ బై త్రీ త్రీ ఇంటూ ఫోర్ బై త్రీ మైనస్ వన్ త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోయి మనకి ఫోర్ మైనస్ వన్ ఫోర్ మైనస్ వన్ అంటే త్రీ ఇప్పుడు మీకు టూ బై రూట్ త్రీ ని ప్రతిక్షేపిస్తే మీకు ఆన్సర్ ఎంత వచ్చింది త్రీ వచ్చింది ఎఫ్ ఆఫ్ టూ బై రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ మరి ఇది శూన్య విలువ అవుతుందా ఇచ్చిన బహుపదికి అవ్వదు సో అదే రాద్దాం టూ బై రూట్ త్రీ ఇచ్చిన బహుపదికి శూన్య విలువ కాదు ఓకేనమ్మా అభ్యాసంలోది ఇంకో లెక్క చూద్దామమ్మా పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ స్క్వేర్ మైనస్ మూడు ఎక్స్ ప్లస్ ఏడు ఏ అనే బహుపదికి శూన్య విలువ రెండు అయితే ఏ యొక్క విలువను కనుగొనుము అన్నాడు ఇప్పుడు శూన్య విలువ ఇచ్చేశాడు శూన్య విలువ ఎంత అంటున్నాడు రెండు అంటున్నాడు మనకి లెక్కలో ఒక టర్మ్ మిస్ చేశాడు ఆ ఏ విలువ కనుక్కోండి అనేసి అంటున్నాడు చూద్దామమ్మా ఫస్ట్ మనం ఇచ్చిన బహుపదిని రాసుకుందాం పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ స్క్వేర్ మైనస్ మూడు ఎక్స్ ప్లస్ ఏడు ఏ శూన్య విలువ ఏమంటున్నాడు రెండు శూన్య విలువ రెండు అంటే అర్థం ఏంటి మనం పి ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ కు బదులుగా రెండు ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది సున్నా ఓకే అంటే పి ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో మరి పి ఆఫ్ టూ విలువ ఎంత అవుద్దో చూద్దాం అంటే ఎక్స్ ఉన్న చోటల్లా బహుపదిలో ఎక్స్ ఉన్న చోటల్లా మనం ఏం ప్రతిక్షేపించాలి రెండు ప్రతిక్షేపించాలి రెండు ప్రతిక్షేపించి రాద్దాం రెండు ఇంటూ రెండు స్క్వేర్ మైనస్ మూడు ఇంటూ రెండు ప్లస్ ఏడు ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో
రెండు ఇంటూ రెండు స్క్వేర్ రెండు స్క్వేర్ అంటే అర్థం ఏంటమ్మా రెండుని రెండు సార్లు వేసుకొని ఇంటూ చేయాలి టూ టూ జా ఫోర్ మైనస్ త్రీ టూ జా సిక్స్ ప్లస్ ఏడు ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో రెండు నాలుగు ఎంత ఎనిమిది మైనస్ ఆరు ప్లస్ ఏడు ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎనిమిదిలో ఆరు పోతే రెండు ప్లస్ ఏడు ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో మరి ఇదేమో చరరాశితో ఉన్న పదం ఇదేమో స్థిర పదం ఇవి రెండు ఇంకా కూడుకోవు జనరల్ గా మీరేం చెప్పేస్తారు రెండు ప్లస్ ఏడు ఏ అంటే వెంటనే తొమ్మిది ఏ అని చెప్పేస్తారు కానీ ఇది బీజీ పదం ఇది సంఖ్యా పదం సో ఈ రెండుని అవతలకు పంపిస్తే ఏమవుతుందమ్మా మైనస్ రెండు సో ఈ ఏడు మనకి ఇంటూ లో ఉంది ఇది కూడా అవతలకి వెళ్తే ఏమవుతుంది బై ఏడు అవుతుంది సో ఏ విలువ ఎంత అన్నట్టు మైనస్ రెండు బై ఏడు ఓకేమ్మా ఇంకో లెక్క చూద్దాం అభ్యాసంలోనే ఇంకో ఉన్న లెక్కని ఇంకో దాన్ని తీసుకుందామమ్మా మీకు కొన్ని రేఖీయ బహుపదులు ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఐదు ఎక్స్ మైనస్ రెండు టూ ఎక్స్ ప్లస్ త్రీ నాలుగు ఎక్స్ మైనస్ ఐదు వీటి శూన్య విలువలు కనుగొనము అన్నాడు మీకు అభ్యాసంలో ఉన్న లెక్కే ఇది సరే వీటిని ఎలా చేయాలో చూద్దాం ఇంతకు ముందు మనకేమిచ్చాడు చరరాశికి బదులుగా కొన్ని విలువలు ఇచ్చి అవి శూన్య విలువలు అవుతాయా లేదా అనేసి అడిగాడు ఇప్పుడు ఏంటి డైరెక్ట్ గా మనకి శూన్య విలువలు కనుక్కోండి అనేసి అడుగుతున్నాడు శూన్య విలువ కనుక్కోవాలి అంటే దీన్ని శూన్యానికి ఈక్వల్ చేయాలి అంటే జీరోకి ఈక్వల్ చేయండి ఈ ఇచ్చిన బహుపదిని జీరోకి ఈక్వల్ చేద్దాం అప్పుడు ఆ చరరాశి విలువ ఎంత అవుతుందో కనుక్కుంటే అదే మనకి శూన్య విలువ అవుతుంది మీరు మామూలుగా చూడండి ఎక్స్ కు బదులుగా మనం ఎంత ప్రతిక్షేపిస్తే దీని విలువ ఈ బహుపది విలువ సున్నా అవుతుంది అంటే మీరు టక్కుని చెప్పగలుగుతారు ఇక్కడ కూడా చెప్పేస్తారు ఎక్స్ కు బదులుగా మీరు ఎంత తీసుకుంటే దీని వాల్యూ సున్నా అవుతుంది అంటే చెప్పేస్తారు ఎంతమ్మా ఇక్కడ ఇక్కడైతే రెండు ఇక్కడైతే మైనస్ ఐదు మరి ఇక్కడ ఇక్కడ ఎక్స్ కు బదులుగా ఎంత తీసుకుంటే దీని విలువ సున్నా అవుతుంది అంటే కొద్దిసేపు ఆలోచించాలి ఇక్కడ కూడా అంతే సరే ఇలా ఆలోచించకుండా మనం లెక్క ఎలా చేయాలి అనేది చూద్దాం ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐదు దీని శూన్య విలువ కనుక్కోండి అనగానే వెంటనే దీన్ని సున్నాకి ఈక్వల్ చేసేయండి అప్పుడు ఈ ప్లస్ ఐదు యువతలకు వస్తే ఏమవుతుందమ్మా మైనస్ ఐదు సో దీని శూన్య విలువ ఎంత ఎక్స్ ప్లస్ ఐదుది మైనస్ ఐదు అలాగే ఇక్కడ కూడా శూన్య విలువ కనుక్కోమన్నాడు కదా సో సున్నాకి ఈక్వల్ చేస్తున్నా ఈ మైనస్ రెండు యువతలకు వస్తే సున్నా ప్లస్ రెండు అవుతుంది సో ఎక్స్ వాల్యూ ఎంతమ్మా రెండు గమనించండి ఇక్కడ ఎక్స్ మైనస్ రెండుకి శూన్య విలువ ఎంత అంటే రెండు అలాగే ఇక్కడ కూడా దీన్ని శూన్య విలువ కనుక్కోమన్నాడు వెంటనే సున్నాకి ఈక్వల్ చేసేద్దాం సో టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ బై టూ సో దీని శూన్య విలువ ఎంత అంటే మైనస్ త్రీ బై టూ ఇక్కడ ఫోర్ ఎక్స్ మైనస్ ఫైవ్ సో ఫోర్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఫైవ్ ఈ మైనస్ ఫైవ్ ని పట్టుకొస్తే ప్లస్ ఫైవ్ అవుతుంది ఫోర్ ఎక్స్ మరి సున్నాకి ఐదు కుడితే ఎంతమ్మా ఐదు సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాలుగు నీటి పట్టుకొస్తే ఇంటూలో ఉంది కాబట్టి బైలోకి వచ్చింది సో ఇక్కడ కూడా శూన్య విలువ ఎంత ఐదు బై నాలుగు ఇక్కడ మనం ఒకటి గమనించినట్లయితే ఇక్కడ ఐదు ఉంటే ఇది మైనస్ ఐదు అయింది ఇక్కడ మైనస్ రెండు ఉంటే దీని శూన్య విలువ ఎంత వచ్చిందమ్మా ప్లస్ రెండు వచ్చింది ఇక్కడ రెండు ఎక్స్ ప్లస్ మూడు ఉంటే మైనస్ మూడు బై రెండు వచ్చింది నాలుగు ఎక్స్ మైనస్ ఐదు ఉంటే ఐదు బై నాలుగు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నెంబర్ మార్చే కొద్దీ ఈ ఆన్సర్ ఎలా మారిద్దో గమనిద్దాం ఎక్స్ ప్లస్ ఏ రూపంలో ఉన్న బహుపది యొక్క శూన్య విలువ ఏమని చెప్పొచ్చమ్మా ఇక్కడ ప్లస్ ఐదు ఉంటే ఇక్కడ మైనస్ ఐదు కదా సో ఇక్కడ ప్లస్ ఏ ఉంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది మైనస్ ఏ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ మైనస్
సంథింగ్ అంటే x మైనస్ a రూపంలో ఉంది ఇది x మైనస్ a కి శూన్య విలువగా ఏమని చెప్పొచ్చు శూన్య విలువ ఏమని చెప్పొచ్చు ఈ మైనస్ a ఇక్కడ మైనస్ 2 ఉన్నప్పుడు ప్లస్ 2 వచ్చింది కదా మనకి సో మైనస్ a ఉన్నప్పుడు దీని శూన్య విలువ ఏమని చెప్పొచ్చు ప్లస్ a అని చెప్పొచ్చు అలాగే ఇక్కడ ax plus b రూపంలో ఉంది దీని శూన్య విలువ ఏంటి అంటే minus b by a దీని మామూలుగానే చేయొచ్చమ దీని 0 కి ఈక్వల్ చేసి ఇక్కడ దీని x వాల్యూ ని కనుక్కున్నా మీకు అంతే వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ax minus b రూపంలో ఉంది ఇప్పుడు దీని శూన్య విలువ ఏమని చెప్పొచ్చు b by a ax माइनस बी चूडंडी ए अंटे नालुगु उंदी बी अंटे ऐदु उंदी माइनस की माइनस ए काबट्टी बी उन्न चोट मनकु ऐदु उन्नट्टु मरि इक्कड ऐदु बै नालुगु अंटे एम उन्नट्टु ऐदु अंटे बी उंदी नालुगु अंटे ए उंदी सो बी बै ए వీటిని మీరు ఇలా గుర్తు పెట్టుకోవచ్చు లేదా ఒక సెకండ్ లో డైరెక్ట్ గాన చేసుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టం x + a కి అయితే శూన్య విలువ - a x - a రూపంలో ఉంటే దాని శూన్య విలువ + a ax + b రూపంలో ఉంటే - b / a ax - b రూపంలో ఉంటే దాని శూన్య విలువ b / a బహుపదుల భాగహారం గురించి తెలుసుకుందాం అమ్మా ఇప్పుడు మీకు 7th లో బహుపదుల్ని కూడటం తీసివేయటం వరకు ఉంది 8th లోకి వచ్చేటప్పటికి బహుపదుల్ని గుణకారం ఎలా చేయాలి అనేది ఉంది మీకు 9th లో బహుపదుల్ని భాగహారం ఎలా చేయాలి అనేది ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ మనం మామూలు నంబర్స్ ని ఒకసారి భాగించి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ 11 డివైడెడ్ బై 2 అంటే 11 ని 2 తో భాగించాము అనుకోండి 2 5 లు 10 శేషం ఎంతమ్మా 1 వీటిని ఏమంటారో గుర్తుందమ్మా ఈ 2 ని ఏమంటారు 11 ని ఏమంటారు 5 ని ఏమంటారు 1 ని ఏమంటారు 2 ని ఏమంటారు ఇది భాగిస్తుంది కాబట్టి దీన్ని విభాజకం ఇంకిది మీకు బాగా తెలుసు ఈ మిగిలిన దాన్ని ఏమంటారు శేషం దీన్ని కూడా ఏమంటారో మీకు బాగా తెలుసు భాగఫలం దీన్ని ఏమంటారమ్మా విభాజ్యం విభాజ్యము ఓకే నెక్స్ట్ ఒకవేళ 10 ని 2 తో భాగించాము అనుకోండి 2 5 లు 10 శేషం ఎంతమ్మా 0 ఓకే దీన్ని శేషం అంటారు దీన్ని భాగఫలం అంటాము దీన్ని విభాజ్యము మరి రెండు ని విభాజకము ఓకే ఇక్కడ కొన్ని కండిషన్స్ చూద్దాం మనకి విభాజ్యం అనేది ఎప్పుడు కూడా విభాజకం కంటే పెద్దగా ఉంటది మనం పెద్ద నంబర్ నే చిన్న నంబర్ తో భాగిస్తూ ఉంటాం అలాగే ఈ శేషం మన భాగహారం ఎప్పుడు ఆపేస్తాం మన లేకపోతే మన భాగహారం తప్పని ఎప్పుడు చెప్తాం చెప్పండి ఈ శేషం అనేది మనం ఏ నంబర్ తో అయితే భాగిస్తున్నామో దానికంటే పెద్దగా ఉన్నప్పుడు మనం ఓహో మనం భాగహారం తప్పు చేసాము అని చెప్తుంటాం అంటే శేషం ఎలా ఉండాలి ఎప్పుడు కూడా మనం ఏ నంబర్ తో అయితే భాగిస్తున్నామో అంటే విభాజకం కంటే కూడా తక్కువ ఉండాలి ఓకే అలాగే అంటే 0 రావచ్చు ఇలా 0 రావచ్చు లేదా మనం ఏ నంబర్ తో అయితే భాగిస్తున్నామో దానికంటే తక్కువ రావచ్చు నెక్స్ట్ మరి మనం భాగించే నంబర్ కి మనం ఏ నంబర్ తో అయితే భాగిస్తున్నామో ఆ నంబర్ కి మనకొచ్చిన ఆన్సర్ కి శేషానికి అంటే ఈ నాలుగు నంబర్లకి మధ్య
ఏమన్నా సంబంధం ఉందా ఈ 11 కి 2 కి 5 కి 1 కి లేదా ఈ 11 ని ఈ మూడు నంబర్లని ఉపయోగించి మళ్ళీ మనం పొందగలుగుతాము చూద్దాం 2 ని 5 తో ఇంటూ చేసి ఈ 1 ని కూడితే మళ్ళీ మనం 11 ని పొందొచ్చు 2 5 లు 10 10 1 11 మనకు 11 వస్తుంది సో ఇలా ఉన్నప్పుడే మనం చేసిన భాగహారం కరెక్ట్ అని కూడా చెప్తుంటాం దీనినే మనం భాగహార నియమం అంటారు దేన్ని మనం భాగహార నియమం అని చెప్పొచ్చు విభాజ్యం మనకి విభాజ్యం ఎలా వచ్చిందమ్మా విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము इंटू भागफलमु प्लस शेषमु सो विभाजकानी भागफलंतो इंटू जैसी अवचिन आंसर की शेषानी कूडिते मल्ली मन विभाज्यानी पोंदोच्चु ओके मरि इक्कड गमनिंचिनट्लयिते मन की शेषम एंत वच्चिंदी सुन्ना वच्चिंदी शेषम सुन्ना वस्ते మరి 2 ని 10 కి ఏమని చెప్పొచ్చు ఇక్కడ శేషం మనం భాగహారం చేస్తే శేషం 0 వచ్చింది సో 2 ని 10 కి ఏమని చెప్పొచ్చమ్మా కారణాంకం కారణాంకం అని చెప్పొచ్చు అదే 10 పరంగా చెప్పినట్లయితే 10 ని 2 యొక్క గుణిజమని చెప్పొచ్చు కారణాంకాలు గుణిజాలు మీకు తెలుసు ఓకే ఎప్పుడు కారణాంకం అంటాం మనం భాగహారం చేస్తే శేషం 0 వస్తే దాన్ని కారణాంకం అని చెప్తాం ఓకే సేమ్ ఇవే రూల్స్ మనం బహుపదులని భాగహారం చేసినప్పుడు కూడా వర్తిస్తుంటాయి మనకి సంఖ్యలకు ఇప్పటివరకు ఏవైతే భాగహార నియమం చెప్పుకున్నాం అలాగే శేషం ఎంత ఉండాలి ఎలా ఉండాలి అనే చెప్పుకున్నాం సో ఇవే రూల్స్ కారణాంకం ఎప్పుడు అవుతుంది గుణజం అని ఎప్పుడు అంటారు ఇవన్నీ కూడా మళ్ళీ మనకి బహుపదులకు కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం బహుపదుల్ని ఇంకో బహుపదితో ఒక బహుపదిని ఇంకో బహుపదితో ఎలా భాగహారం చేయాలి అనేది చూద్దాం చూడండమ్మా ఇక్కడ 3x³ + x² + x అనే బహుపదిని x తో ఎలా భాగహారం చేయాలో చూద్దాం అంటే ఒక ఏకపదితో భాగించడం ఎలాగో ఫస్ట్ చూద్దాం వచ్చింది మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం ప్రతి పదాన్ని కూడా ఈ ఏకపదితో భాగహారం చేద్దాం అంటే 3x³ + x² + x 3x³ అంటే అర్థం ఏంటమ్మా 3 × x × x × x / x x స్క్వేర్ అంటే రెండు సార్లు x × x / x + x / x xx క్యాన్సిల్ అయిపోయింది మనకి 3 ఏ మిగిలింది x × x² ప్లస్ మళ్ళీ ఇక్కడ xx క్యాన్సిల్ అయిపోయి ఒక x మిగిలింది ఇక్కడ xx క్యాన్సిల్ అయిపోయి 1 మీరు జనరల్ గా ఇక్కడ 0 అనేస్తారు x/x క్యాన్సిల్ అయితే ఎంతమ్మా 1 ఓకే ఇలా ఏకపదిచే భాగించండి అంటే మీరు సింపుల్ గా ఇలా చేసేయొచ్చు మరి ఇక్కడ భాగహారం చూడండి 3x² + x - 1 ని x + 1 చే భాగించండి అంటే ఏకపది కాకుండా ద్విపది గాని ఇంకేదైనా త్రిపది గాని ఏదైనా ఇచ్చినప్పుడు భాగహారం ఎలా చేయాలో చూద్దాం x + 1 तो 3x² + x - 1 ని
భాగహారం చేయటం చూద్దాం జాగృతగా వినండి అమ్మా మళ్ళీ మీకు 10th లో ఇవి రిపీట్ అవుతుంటాయి ఫస్ట్ ఇందులో మొదటి పదాన్ని ఇందులో ఉన్న మొదటి పదంతో భాగిద్దాం అంటే 3x² / x 3x² / x మీకు ఘాతాంక న్యాయాలు వస్తే సింపుల్ గా నోటితో చెప్పేయొచ్చు లేదు అంటే కొంత క్యాలిక్యులేషన్ చేసుకోండి ఎలా 3 × x² × x / x ఇది రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది 3x సో 3x ఇక్కడ రాసుకుందాం ఇప్పుడు చూడండమ్మా ఈ 3x తో మనం విభాజకాన్ని ఇంటూ చేద్దాం x + 1 చూడండి మనం ఇంటూ చేయాలి అంటే ఈ 3x తో x ని ఇంటూ చేయాలి ఈ 3x తో 1 ని ఇంటూ చేయాలి మరి 3x ఇంకొక x తోడైంది అంటే 3x² + 3x ని ఇప్పుడు 1 తో ఇంటూ చేయాలి 1 తో దేన్ని ఇంటూ చేసినా మళ్ళీ మనకు అదే వస్తుందని తెలుసు సో 3x ని 1 తో ఇంటూ చేస్తే 3x ఇప్పుడు మనం ఏ పదం కింద ఆ పదం అంటే ఇక్కడ x² ఉంది కాబట్టి x² పదం కింద x² పదాన్ని ఇది x లో ఉంది కాబట్టి x పదం కింద x పదాన్ని రాసుకుందాం అంటే 3x² + 3x ఇప్పుడు మనం భాగహారం అంటే ఏం చేస్తామమ్మా తీసివేతే కదా చేసేది సో తీసివేద్దాం గుర్తుందా పిల్లలు మీరు 7వ తరగతిలో చేశారు తీసివేతలు ఎలా చేయాలి గుర్తు మార్చాలి కింద మనకి ఏవైతే ఉంటాయో ఆ బహుపదిలో పదాల యొక్క గుర్తులు మనం మార్చుకోవాలి ఇక్కడ ఏమీ లేదు అంటే ఇది ప్లస్ గుర్తుతో ఉంది అని అర్థం ఈ ప్లస్ గుర్తు తీసేసి గుర్తు మార్చి ఏం రాయాలమ్మా మైనస్ ఈ మార్చిన గుర్తుతో మనం చేసుకోవాలి ఇక్కడ ఏమో ప్లస్ 3x² ఉంది ఇది మైనస్ 3x² ఉంది ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి మరి ఇక్కడ కూడా గుర్తు మార్చాలి ఇది మనకి ప్లస్ తో ఉంది ఇప్పుడు దీన్ని తీసేసి మనం ఏం రాసుకోవాలి మైనస్ ఇక్కడ ఏమో x అంటే అర్థం ఏంటి ఒక x ఉంది అని అర్థం 1x - 3x సరే x ని వదిలేస్తే 1 - 3 ఎంతమ్మా -2 మనకి x లో ఉంది కాబట్టి -2x ఇప్పుడు ఉన్న పదాలని మిగిలిన పదాలు ఏమ ఉన్నాయో వాటిని దించుకుందాం చూడండి మరి భాగహారం అయిపోయిందా లేదా ఇంకా అవ్వలేదు మనం దించుకున్న పదాలు ఉన్నాయి ఇంకా ఏంటి అంటే ఇక్కడ దీని పరిమాణం ఈ బహుపది పరిమాణం 1 ఇక్కడ కూడా దీని పరిమాణం 1 ఎప్పుడైతే తక్కువ పరిమాణం వస్తుందో ఇక్కడ మనకి శేషం అప్పుడే ఆపేస్తాం సున్నా గాని లేకపోతే మనం దేంతో అయితే భాగిస్తున్నామో దాని పరిమాణం గాని దాని పరిమాణం కంటే తక్కువ గాని ఉన్నప్పుడే ఆ భాగహారాన్ని ఆపేస్తాం సరే ఇప్పుడు ఇంకా చేయాలి మనం చేద్దాం సేమ్ ప్రాసెస్ అప్లై చేసుకుంటూ వస్తాం ఏంటది మళ్ళీ ఇప్పుడు మొదటి పదం ఏముంది మనకి ఇందులో -2x మనం భాగించే నెంబర్ లో x ఈ x x క్యాన్సిల్ అయిపోయి మీకు ఏం మిగులుతుంది -2 దాన్ని ఇక్కడ రాసుకుంటాం ఓకే ఇప్పుడు ఏం చేయాలమ్మా మనకి ఆన్సర్ ఇక్కడ ఏదైతే వచ్చిందో దాంతో మనం విభాజకం అంటే x + 1 ని ఇంటూ చేసుకుందాం సో వీటిని ఇంటూ చేస్తే -2 ని x తో ఇంటూ చేస్తే -2x -2 ని 1 తో దేన్ని ఇంటూ చేసినా మళ్ళీ మనం అదే నెంబర్ ని పొందుతాం అంటే -2 ని 1 తో ఇంటూ చేస్తే -2 సో ఆ పదాలని జాగ్రత్తగా దేని కింద వాటిని రాసుకుందాం అంటే -2x - 2 భాగహారం అంటే తీసివేత కదా
ఇక్కడ మైనస్ మార్చేసి ఏం రాసుకోవాలి ప్లస్ ఇక్కడ కూడా మైనస్ తీసేసి ఏం రాసుకోవాలి ప్లస్ ఇప్పుడు ఈ మైనస్ 2x ఈ ప్లస్ 2x క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ మనకి ఏం మిగిలింది మైనస్ 1 ప్లస్ 2 మైనస్ 1 ప్లస్ 2 అంటే మనకి మైనస్ ఉంది కాబట్టి తీసివేస్తాం పెద్ద అంకెకి ఏ గుర్తుంటే అది ఇస్తాం సో 2 లోంచి 1 పోతే 1 ఇక్కడ పెద్ద అంకె ప్లస్ 2 2 కున్న గుర్తు ప్లస్ కాబట్టి ప్లస్ 1 సో మనకి భాగహారం అయిపోయింది మనకి శేషం ఎంత వచ్చిందమ్మా 1 వచ్చింది భాగఫలం ఎంత వచ్చింది 3x - 2 వచ్చింది సో ఇంకొక భాగహారం చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది చూద్దాం చూడనమ్మా ఇంకో భాగహారం చూద్దాం x cube plus 5x square minus 7x plus 4 ని x minus 2 తో ఎలా భాగించాలో ఒకసారి చూద్దాం ఇందులో మొదటి పదం ఏంటి x cube by ఇందులో మొదటి పదం x x cube అంటే మనం ఎలా విడి తీసుకోవచ్చమ్మా x into x by x x x క్యాన్సిల్ అయిపోయింది x into x x స్క్వేర్ డైరెక్ట్ గా తెలిసిన వాళ్ళు ఆ ఘాతాంకాన్ని మైనస్ చేస్తే మనకు వచ్చేసిద్ది ఘాతాంక న్యాయాలు తెలిస్తే లేదు అంటే ఇలా చేసుకోండి సో మనకు మిగిలింది ఏంటి x స్క్వేర్ ఇప్పుడు ఏం చేయాలి ఈ x స్క్వేర్ ని x - 2 తో ఇంటూ చేసుకోవాలి x స్క్వేర్ ఇంటూ x - 2 చూడండి x స్క్వేర్ ని x తో ఇంటూ చేయాలి x స్క్వేర్ ని 2 తో ఇంటూ చేయాలి x స్క్వేర్ ని x తో ఇంటూ చేసినట్లయితే x క్యూబ్ ఎందుకని ఇక్కడ ఇక్కడ ఒక 2 ఉన్నాయి ఇక్కడ ఒకటి మొత్తం ఎన్ని అవుతున్నాయమ్మా 3 అవుతున్నాయి x క్యూబ్ మైనస్ 2 ని x స్క్వేర్ తో ఇంటూ చేస్తే మైనస్ 2 x స్క్వేర్ సో ఏ పదం కింద ఆ పదం రాద్దాం ఏ పదం కింద ఆ పదం అంటే అర్థం ఏంటి ఇది x క్యూబ్ లో ఉన్న పదం ఇది x స్క్వేర్ లో ఉన్న పదం సో x క్యూబ్ మైనస్ 2 x స్క్వేర్ తీసివేయాలని చెప్పుకున్నాం తీసివేయాలి అంటే గుర్తులు మార్చాలి అని చెప్పుకున్నాం ఇది ప్లస్ తో ఉంది ఈ ప్లస్ పోయి మైనస్ ఇక్కడ కూడా మైనస్ పోయి ప్లస్ प्लस एक्स क्यूब माइनस एक्स क्यूब कैंसिल होता ही आइडु प्लस रंडु इधर प्लस आइडु प्लस रंडु मतलब इन्ना माँ इकड़ एक्स स्क्वायर लोग आइडु नहीं इकड़ को रंडु नहीं सो मतलब येडु येडु एक्स स्क्वायर मिगिला पादाले दिन चेस कुंडा माइनस येडु एक्स प्लस ना ओके नेक्स्ट మళ్ళీ ఇందులో మొదటి పదం 7x స్క్వేర్ ఇందులో మొదటి పదం x ఓకే 7x స్క్వేర్ ని x తో భాగిద్దాం 7 x x / x x x క్యాన్సిల్ అయిపోయి మీకు ఏం మిగులుతుంది 7x ఆ 7x ని ఇక్కడ రాసుకుందాం ఓకే मल्ल इप्पुडु मनं देन्नि इंटू चेयालि x माइनस 2 नि इंटू चेयालि इंटू x इक्कड ओकटि इक्कड ओकटि सो 2x लु अंटे 7x स्क्वेर ई 7x नि माइनस 2 तो इंटू चेयालम्मा 7x नि माइनस 2 तो चूडंडि प्लस इंटू माइनस माइनस ఏడు రోళ్లు ముందు నెంబర్లు ఉన్నట్లయితే నెంబర్లను ఇంటూ చేసుకుంటాం ఏడు రోళ్లు 14 ఇంకేముంది మనకి x మైనస్ 14 x సో 7x స్క్వేర్ మైనస్ 14 x తీసివేస్తాం గుర్తులు మార్చుకుంటాం ఇది ప్లస్ తో ఉంది మైనస్ ఇది మైనస్ తో ఉంది ఇట్ బికమ్స్ ప్లస్ ఈ ప్లస్ 7x² - 7x² క్యాన్సిల్ అవుద్ది
మైనస్ 7x ప్లస్ 14x మీకు అర్థం కాకపోతే ఇలా అడ్డంగా కూడా రాసుకొని వెరిఫై చేసుకోండి మైనస్ 7 ప్లస్ 14 తీసివేస్తాం ఎంత అవుతదమ్మా ప్లస్ 7x 7x ప్లస్ 4 ఇక ప్లస్ ఉంటే ప్రత్యేకంగా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు సో 7x ప్లస్ 4 మళ్ళీ మనం ఏం చేయాలి ప్రతిసారి అదే ప్రాసెస్ ని రిపీట్ చేస్తాం మొదటి పదంతో భాగిస్తాం వచ్చిన ఆన్సర్ తో ఈ విభాజకాన్ని ఇంటూ చేస్తాం వీటి కింద వేసుకుంటాం తీసివేస్తాం సో ఇక్కడ మొదటి పదం 7x బై x x x క్యాన్సిల్ అయిపోయి ఏమ మిగులుతుంది 7 ఆ 7 ని ఇక్కడ రాసుకుంటాం ఓకే ఈ 7 తో ఇప్పుడు మనం దేన్ని ఇంటూ చేయాలి x 2 ని ఇంటూ చేయాలి సో ఈ రెండింటిని మనం ఇంటూ చేసినట్లయితే 7 ని x తో ఇంటూ చేస్తే 7x మరి 7 ని -2 తో ఇంటూ చేస్తే మైనస్ ఉంది కాబట్టి -7 రెట్లు 14 సో 7x -14 సో గుర్తులు మార్చుకుంటా ఇది ప్లస్ తో ఉంటది మైనస్ అవుద్ది ఇది మైనస్ తో ఉంది కాబట్టి ప్లస్ అవుద్ది ఇది క్యాన్సిల్ అయిపోయింది 4 ప్లస్ 14 ఈ రెండింటిని కూడితే మనకు ఆన్సర్ ఎంతమ్మా 18 ఓకే ఇలా చేసుకోవాలమ్మా ప్రతి లెక్కని ఇలా మీరు భాగహారం చేసుకోవాలి మన మామూలు నంబర్లలో ఎలా అయితే చెక్ చేస్తున్నామో భాగహారాన్ని భాగహార నియమం ఉపయోగించుకొని అలాగే ఇక్కడ కూడా మనం ఆ నియమాన్ని ఉపయోగించుకొని మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకోవచ్చమ్మా ఎలా ఇప్పుడు x 2 ని x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 7 తో ఇంటూ చేసి వచ్చిన ఆన్సర్ కి 18 ని కూడాము అనుకోండి మనకి విభాజ్యం వచ్చింది అనుకోండి అప్పుడు మనం చేసిన లెక్క కరెక్టే అన్నట్లు అంటే మనం చేసిన భాగహారం మనకిది తప్పో కరెక్టో అనేది వెరిఫై చేసుకోవాలి అంటే భాగహార నియమం ఉపయోగించి వెరిఫై చేసుకోవచ్చు ఒకసారి చూద్దామమ్మా x ని x స్క్వేర్ తో ఇంటూ చేస్తే x క్యూబ్ ప్లస్ x ని 7x తో ఇంటూ చేసినట్లయితే 7x స్క్వేర్ x ని 7 తో ఇంటూ చేస్తే 7x మళ్ళీ -2 ను కూడా ఈ మూడిటితో ఇంటూ చేయాలి -2 ని x స్క్వేర్ తో ఇంటూ చేస్తే -2x స్క్వేర్ -2 ని 7x తో ఇంటూ చేస్తే -14x -2 ఇంటూ 7 -14 సో ఈ 18 ని కూడుతున్నాం x క్యూబ్ పదం ఒకటే ఉంది x క్యూబ్ ఇక్కడ 7x స్క్వేర్ -2x స్క్వేర్ 7x స్క్వేర్ల లోంచి 2x స్క్వేర్లను తీసివేయాలి 7 లోంచి 2 పోతే 5x స్క్వేర్ 7x -14x తీసివేస్తాం -7x -14 ప్లస్ 18 4 సో మనకి విభాజ్యం వచ్చేసింది కదా x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ -7x ప్లస్ 4 సో ఇలా వెరిఫై చేసుకుంటే మనం చేసిన భాగాహారం కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు మనం p ఆఫ్ x అనే బహుపదిని g ఆఫ్ x అనే బహుపదిచే భాగిస్తే వచ్చే భాగఫలాన్ని q ఆఫ్ x శేషాన్ని r ఆఫ్ x అనుకుంటే దీని ప్రకారం భాగహార న్యాయం నియమాన్ని ఎలా చెప్పొచ్చు మనకది దీన్ని దీన్ని ఇంటూ చేసి దీన్ని యాడ్ చేస్తే మనకి p ఆఫ్ x వచ్చింది సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకం అంటే g ఆఫ్ x ఇంటూ భాగఫలం అంటే q ఆఫ్ x ప్లస్ శేషం అంటే r ఆఫ్ x సో ఇది మీకు బహుపదుల్లో ఉన్నటువంటి భాగహార నియమం ఇక్కడ p ఆఫ్ x కండిషన్ ఏంటి అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న పరిమాణం గల బహుపది g ఆఫ్ x ఎలా ఉండాలి
ఈ p ఆఫ్ x పరిమాణం కన్నా సమానం లేదా తక్కువ ఉండొచ్చు నెక్స్ట్ r ఆఫ్ x ఇంకా g ఆఫ్ x ఇస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకని మనం 0 తో భాగహారం నిర్వచించబడదు సో g ఆఫ్ x ఇస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 అవ్వకూడదు r ఆఫ్ x ఎలా ఉండాలి అయితే 0 లేకపోతే g ఆఫ్ x పరిమాణం కన్నా r ఆఫ్ x పరిమాణం తక్కువగా ఉండాలి ఓకేనా పిల్లలు इंको लेक चूदा एक्स क्यूब प्लस बहुपति की एक्स प्लस कारणांकदा इकड़ कारणांकदा अने दी मन देश बेस्टेसको फर एग्जापल इंदा मन डिस्कस पद्धति की मूड कारणांकमा ఈ 18 ని 3 అనేది నిశేషంగా అంటే శేషం లేకుండా భాగిస్తుంది అంటే శేషం 0 అయ్యేటట్లుగా భాగిస్తుంది మరి 18 కి 5 కారణాంకమా అని అడిగితే కాదు ఎందుకని మనకి శేషం మిగిలిపోతుంది 5 3 15 3 మిగులుతుంది కాబట్టి శేషం దాన్ని కారణాంకం కాదు అని చెప్తాం 18 కి 5 ని కారణాంకం కాదు అని చెప్తాం అంటే मन देश कंक्लूजन शेषंपेड कंक्लूजन मर इना भागहरण शेषं डायरेक्ट मन कंक्लूजन इवगलता लेदा अने चूद चूदा दी शून्य विव क దేనితో అయితే భాగించమంటున్నాడో దాని శూన్య విలువ కనుక్కొని ఇచ్చిన బహుపదిలో ప్రతిక్షేపించాలి అంటే విభాజ్యంలో ప్రతిక్షేపించాలి విభాజకం యొక్క శూన్య విలువను కనుక్కొని ఈ విభాజకంలో ప్రతిక్షేపిస్తే మనకి ఏమొస్తదమ్మా శేషం వచ్చింది డైరెక్ట్ గా మనం భాగహారం చేయకుండా శేషాన్ని ఎలా కనుక్కోవాలో డిస్కస్ చేస్తున్నాం ఎలా కనుక్కోవచ్చు దేనితో అయితే భాగించమంటాడో దాని శూన్య విలువను కనుక్కోవాలి దేన్నైతే భాగించమంటాడో దానిలో ప్రతిక్షేపించాలి అప్పుడు వచ్చే ఆన్సర్ మనకి ఏమవుతుంది శేషం అవుతుంది శేషం 0 వస్తేనేమో కారణాంకం అని చెప్తాం రాకపోతే లేదు అని చెప్తాం సరే ఇక్కడ మనం దీని ప్రకారం దీని శేషం ఎంత వస్తుందో చూద్దాం దీని శూన్య విలువను కనుక్కుంటున్నాం దీని శూన్య విలువ అంటే వెంటనే 0 కి ఈక్వల్ చేయాలని చెప్పుకున్నాం ఇందాక సో ప్లస్ 1 అవతలకి ఎంత ఏమవుతుందమ్మా మైనస్ 1 ఇప్పుడు ఈ మైనస్ 1 ని ఎందులో ప్రతిక్షేపించాలి x³ ప్లస్ 1 లో ప్రతిక్షేపిద్దాం మైనస్ 1 క్యూబ్ ప్లస్ 1 x అంటే మనకి ఏమొచ్చింది ఆన్సర్ మనకి మైనస్ 1 వచ్చింది సో ఈ మైనస్ 1 ని ఇందులో ప్రతిక్షేపించాం మైనస్ 1 క్యూబ్ అంటే మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ని మీరు ఎన్ని సార్లు అయినా ఇంటూ చేయండి ఒకటే వచ్చింది కదా సో మైనస్ 1 ప్లస్ 1 ఎంత వచ్చిందమ్మా 0 ఈ 0 అనేది ఏంటది ఇక్కడ మనకి శేషం సో శేషం 0 వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఏం కంక్లూజన్ ఇవ్వొచ్చు x³ ప్లస్ 1 బహుపదికి x ప్లస్ 1 కారణాంకం అవుతుంది అని చెప్పవచ్చు ఓకే మరి మనం ఇప్పుడు చేసింది కరెక్టా కాదా మనకి శేషం ఖచ్చితంగా 0 నే వచ్చిందా లేదా ఒకసారి మనం భాగహారం చేసి వెరిఫై చేసుకుందాం సో శేషం 0 వచ్చింది కారణాంకమైంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం భాగహారం చేద్దాం
x plus 1 चे x cube plus 1 ने भागिंचाली పిల్లలు మరి ఇక్కడ మనకి అన్ని పదాలు ఉన్నాయా లేవు అంటే x స్క్వేర్ పదం లేదు లేదు కాబట్టి 0x స్క్వేర్ అని రాస్తున్నా అంటే లేవు 0 అంటే అర్థం ఏంటి అక్కడ 0x స్క్వేర్ అంటే అసలు పదాలు లేవు x స్క్వేర్ పదాలు లేవు మనం x స్క్వేర్ అని రాసాము అనుకోండి ఒక x స్క్వేర్ ఉన్నట్టు 2x స్క్వేర్ అని రాసాము అనుకోండి 2x స్క్వేర్లు ఉన్నట్టు మరి లేవు అని రాయడానికి ఏం రాయాలి 0x స్క్వేర్ నెక్స్ట్ x పదాలు ఉన్నాయా మనకి లేవు సో ఇక్కడ కూడా 0x లేవు కాబట్టి 0x తో చూపిస్తున్నాం నెక్స్ట్ మనకి స్థిర పదం ఎంత ఉందమ్మా 1 ఓకే ఇన్నటిలాగే భాగహారం చేద్దాం x cube by x మొదటి పదాన్ని మొదటి పదంతో భాగించడం x cube by x x into x by x క్యాన్సిల్ అయితే x square ఇక్కడ రాస్తాం మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు మనం x square ని ఇక్కడ ఉన్న x plus 1 తో ఇంటు చేసుకోవాలి x square ని x తో ఇంటు చేస్తే x cube plus 1 తో ఇంటు చేస్తే x square So, x cube plus x square. గుత్తులు మార్చుతాం ప్లస్ కాస్త మైనస్ అవుతుంది ఇక్కడ కూడా ప్లస్ కాస్త మైనస్ అవుతుంది ఇవి క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ 0x square అంటే అసలు ఇక్కడ పదాలే లేవు మనకు ఉన్న పదం ఏంటి మైనస్ x square. మళ్ళీ మిగిలిన పదాలను దించుకుందాం నెక్స్ట్ ఇందులో మొదటి పదం మైనస్ x square ఇందులో మొదటి పదం x మైనస్ x into x by x క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమి మిగులుతుంది మైనస్ x మైనస్ x ని ఇక్కడ రాస్తున్నా నెక్స్ట్ ఏం చేసుకోవాలమ్మా మైనస్ x ని x plus 1 తో ఇంటు చేయాలి మైనస్ x ని x తో ఇంటు చేస్తే మైనస్ x స్క్వేర్ మైనస్ x ని 1 తో ఇంటు చేస్తే మైనస్ x ఓకే మైనస్ x స్క్వేర్ మైనస్ x గుత్తులు మారతాయి ప్లస్ అయిపోతుంది ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోతాయి సో ఇక్కడ మనకి పదాలు ఏమీ లేవు ఇక్కడ మనకి మిగిలింది ఏంటి ప్లస్ x ప్లస్ 1 సో నేను ఈ ప్లస్ ని రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మొదటి పదం x ఇక్కడ కూడా x x బై x ఎంతమ్మా ఒకటా సున్నానా ఒకటి ఒకటి మళ్ళీ ఒకటితో x plus 1 ని ఇంటూ చేస్తే ఒకటితో దేన్ని ఇంటూ చేసినా అదే కదా మనకు వచ్చేది ఒకటిన x ను మల్టిప్లై చేస్తున్నాం x plus 1తో 1ని మల్టిప్లై చేస్తున్నాం 1 సో x plus 1 ఇది ప్లస్ మైనస్ ఈ ప్లస్ కూడా మైనస్ ఇది ప్లస్ x మైనస్ x కాబట్టి క్యాన్సిల్ అయింది ప్లస్ 1 మైనస్ 1 కాబట్టి క్యాన్సిల్ అయింది సో 0 వచ్చింది సో శేషం 0 వచ్చింది ఇందా కూడా మనం డైరెక్ట్ గా చేసినా కూడా శేషం ఎంత వచ్చిందమ్మా 0 నే వచ్చింది సో మనకి శేషం కావాలి మనకి భాగహారం అక్కర్లేదు భాగఫలం అక్కర్లేదు శేషంతో కూడి ఉన్న లెక్కల్ని మనం చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ గా దాని శూన్య విలువని విభాజకం యొక్క శూన్య విలువని విభాజ్యంలో ప్రతిక్షేపిస్తే మనకి శేషం వచ్చింది ఓకేనా ఇక్కడ శేషం 0 వచ్చింది కాబట్టి x plus 1 ని x cube plus 1 కి కారణాంకమని చెప్పవచ్చు చూడండి అమ్మా ఇప్పుడు మనం శేషం ఎలా కనుక్కోవాలని చెప్పుకున్నాం డైరెక్ట్ గా విభాజకం యొక్క శూన్య విలువని విభాజ్యంలో ప్రతిక్షేపిస్తే శేషం వచ్చింది అని చెప్పుకున్నాం దీన్నే మనం ఏమంటారు అంటే శేష సిద్ధాంతం అంటారు ఒకసారి మీకు టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది ఒకసారి చూడండమ్మా శేష సిద్ధాంతం అంటే ఏంటో చూద్దాం పి ఆఫ్ ఎక్స్ అనేది 1 లేదా అంతకన్నా ఎక్కువ పరిమాణం గల బహుపది
ఈ p ఆఫ్ x ని x మైనస్ a చే భాగిస్తే x మైనస్ a అనే రేఖీయ బహుపది చే భాగిస్తే ఇక్కడ a విలువ ఏ వాస్తవ సంఖ్య అయినా ఉండొచ్చు అప్పుడు మనకు వచ్చే శేషం ఏమవుతుంది అంటే p ఆఫ్ a అవుతుంది ఓకే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం x घात 4 माइनस 3x स्क्वायर प्लस 4 ని x माइनस 2 చే భాగిస్తే వచ్చే శేషం కనుగొనుము అన్నారు మనకి ఇక్కడ అడిగింది ఏంటి కేవలం శేషం భాగహారం చేసి భాగఫలం అడగలేదు ఇంకేమీ అడగలేదు కేవలం శేషమే అడిగాడు సో శేషం అడిగాడు కాబట్టి మనం ఈ శేష సిద్ధాంతాన్ని ఉపయోగించి లెక్క చేసేద్దాం ఏంటది మనకి శేష సిద్ధాంతం सिंपल గా చెప్పాలి అంటే దీని శూన్య విలువ విభాజకం యొక్క శూన్య విలువ విభాజకం యొక్క శూన్య విలువ మీకు ఇది కూడా తెలిస్తే డైరెక్ట్ గా చేసేయండి లేదు అంటే ఒకసారి దీని శూన్య విలువను కనుక్కోండి శూన్య విలువ కనుక్కోవాలి అంటే 0 కి ఈక్వల్ చేయాలి ఈ మైనస్ 2 అవతలకి ఎంత ఏమవుతుందమ్మా ప్లస్ 2 ఇప్పుడు దీని विभाज्य प्रतिक्षेपिद्दाम मन की शेषं कावाली अंटे विभाज्य प्रतिक्षेपिद्दाम मन बहुपदि x లో ఉంది కాబట్టి దీన్ని మనం p ఆఫ్ x గా తీసుకోవచ్చు మరి ఇప్పుడు x ని దేంతో రీప్లేస్ చేస్తున్నాం 2 తో రీప్లేస్ చేస్తున్నాం అంటే శేషం ఏమవుతుంది మనకి p ఆఫ్ 2 सो पी आफ टू अंटे एक्स को बदलुगा रेंडु नि प्रतिक्षेपिंचंडी अनि अर्थम सो रेंडु घातम नालुगु माइनस मूडु इंटू रेंडु स्क्वेर प्लस नालुगु रेंडु घातम नालुगु अंटे अर्थम एंटम्मा रेंडु इंटू रेंडु इंटू रेंडु इंटू रेंडु रेंडु नालुगु नालुगु रेंडु एनिमिदि एनिमिदि रेंडु पदहारु माइनस मूडु इंटू रेंडु स्क्वेर रेंडु इंटू रेंडु मूड रोल आर आर रोल पन्े प्लस नदहार पन्े पे न्लस नीर दीमूल भागहर चेसी चूसा गाँव शेषमे वस्तुकस सरम्मा क्लास मन शून्य विवल गुरी इंकोम विवरक इंका बहुपदुल्नि एला भागहरण चेयाली ఒక ఏకపదితో ఎలా భాగహరణ చేయాలి అలాగే ఒక బహుపదిని ఇంకో బహుపదితో అంటే ద్విపది గాని త్రిపది గాని వేరే వాటితో ఎలా భాగహరణ చేయాలి అనేది చూసాము అలాగే శేష సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం మళ్ళీ ఇంకా విపులంగా ఈ శేష సిద్ధాంతం మీద లెక్కలు రేపటి క్లాస్ లో చెప్పుకుందాం థాంక్యూ బై